మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో చాలా వివాదాస్పదంగా మారుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీటీలో ప్రభుత్వం తరపున వాదనలు నిర్మించడానికి వెళ్ళినటువంటి తెలంగాణ ప్రతినిధి బృందం ఏపీ భవన్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిలపై వివాదాస్పదమైనటువంటి కామెంట్స్తో ఒక్కసారిగా రెండు రాష్ట్రాలలో ఒక సంచలనమైనటువంటి వాతావరణం అనేది నెలకొన్నది. ఈరోజు మన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో తెలుగు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి క్రిషాంగ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. భూమిరెడ్డి గారు, వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణ నాయకులు మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉంటారు. క్రిషాంగ్ గారు, వెల్కమ్ టు మానిస్. క్రిషాంగ్ గారు, శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా పలు వివాదాస్పద అంశాలు, ఎందుకంటేనంటే రాష్ట్రం ఏర్పడినప్పటి సంది ఏపీ తెలంగాణల మధ్య ఒక సౌభాతృత్వం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంది. ఆ టీమ్ స్పిరిట్కు విఘాతం కలిగే విధంగా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఉన్నాయనేటటువంటిది సత్వరం చర్చ కొనసాగుతుంది. మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఒకటి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత భౌగోళికంగా విడిపోయినాం, ప్రజల మధ్యలో ఎట్లాంటి కూడా విద్వేషాలు ఉండొద్దు అని భావించాం. అయితే ఒకటేంటిదంటే, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విభజన చట్టంలో కొన్ని హామీలు ఉన్నాయి. ఆ హామీలను కస్టోడియన్గా కేంద్ర ప్రభుత్వం దాన్ని తీర్చాల్సిన అవసరం ఉన్నది. అయితే అన్నిటికంటే ఇమోషనల్ యాంగిల్ అనేది ఖచ్చితంగా కూడా నీళ్ళ విషయం మీదే. రోజు మీరు తమిళనాడు, కర్ణాటక చూసినా కూడా కావేరీ డిస్ప్యూటు సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా అక్కడ ఆ ఇరు రాష్ట్రాల మధ్యలో చూస్తున్నాం. సో ఇక్కడ కూడా చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం అనేది గోడ మీద పిల్లిలాగా కూర్చొని చూస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారు. దాన్ని క్లియర్గా ఇవన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు ఈ లెటర్ రాయడం జరిగింది, ఆపివేయండి అని. మా ఫిర్యాదు ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత ఈ 4 రోజుల ముందు 22 జూన్న రావడం జరిగింది లేఖ. అయినా కూడా వాళ్ళు దాన్ని ఏదో కొనసాగిస్తూ, అవార్డు పెండింగ్ ఉన్నా కూడా, ఇప్పటి వరకు అలొకేషన్స్ రాకపోయినా, తీర్పు రాకపోయినా కూడా వాళ్ళు నిర్మాణాలు చేపడుతుంటే ఖచ్చితంగా ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే 60 దశాబ్దాలు తెలంగాణ రాష్ట్రం రాలేదు, అది రావాలి అనే ఒక కల ఉన్నదాన్ని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ కాళేశ్వరం మనం నిర్మాణం చేసుకున్నాం, అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటిది ఆ పాలమూరు ప్రాంతానికి నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఒక ఎమోషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. గత 13 ఇయర్స్ అంది ఏ రోజు ఆర్డీఎస్ వర్క్స్ అనేటటువంటిది ఆగలేదు. ఎత్తిపోతల గురించి ఎక్స్పెన్షన్ అనేది గత 7 ఇయర్స్ నుండి జరుగుతున్నటువంటి మాట ప్రభుత్వానికి తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అప్పుడు వ్యాఖ్యానించింది, ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? అంటే నంబర్ వన్, చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది అని మీరు అంటున్నారు అని అంటే, ఇక్కడ నిజంగా మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, ఎట్లా పొత్తు పెట్టుకున్నారో ఇక్కడ అనేది. ఎందుకంటే 7 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండే. అంటే ఈ స్పీడ్ 3-4 ఇయర్స్ అంది ఎందుకు లేదనేది. మేము ఎప్పటికప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ ని కోరింది ఎవరు? మేమే. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వమే. ఎన్జీటీలో పిటిషన్ వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వమే. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని అడుగుతున్నది తెలంగాణ ప్రభుత్వమే. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్, అంటే ఈ 7 సంవత్సరాల్లో 2 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ అయినాయి. 2 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం అప్పుడేమని చెప్పింది గత సంవత్సరము? మీరు సుప్రీంకోర్టు నుంచి కేసు వాపసు తీసుకోండి, మేము పరిష్కారం చేస్తామని అన్నాం. కానీ ఇంకా నిర్మాణాలు చేపడుతున్నారు, ఆపట్లేదు. సో డెఫినెట్గా ఈరోజు ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రాకుండా ఇబ్బందులు కలగబోతున్నది. ఇది వారి తండ్రి తరహాలోనే, ఈయనన్న మారిడు కావచ్చు, వాళ్ళ తండ్రి కూడా ఇలాగే. ఎందుకంటే 2003-2004లో పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిర్రు, భీమా, కోయిల్సాగర్, కానీ ఏమైంది? జలయజ్ఞం పేరు మీద వాళ్ళు పేపర్లలో డబ్బులు వసూలు చేసుకున్నారు, అన్ని అకౌంట్స్ అయినాయి, సిబిఐలకు పోయింది, కానీ చుక్క నీళ్లు లేదు తెలంగాణ రాష్ట్రానికి. సో డబ్బులు దండుకున్నది దండుకున్నారు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము నిర్మాణం చేసుకుందాం అనుకుంటున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. భూమిరెడ్డి గారు, వైఎస్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు వ్యాఖ్యించడాన్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ నమస్తే అండి, కృష్ణాంగ అన్నగారికి అందరికి నమస్కారం. దయ్యాలు వేదాలు వల్లించినట్లు కృషాంగ్ గారు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీటి విషయం మీద కొట్లాడి ఆ రోజు తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కృషాంగ్ గారు లాంటి వాళ్ళు కానీ మీతో అందరూ పోరాటం చేశారు. 7 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసి.
ఇదే పోతిరెడ్డిపాడు గురించి ఆ రోజు కామెంట్ చేశారు. 7 సంవత్సరాల కాలంగా పోతిరెడ్డిపాడుకు చక్కడం ఆడుకోరు. 2014 సంవత్సరంలో తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ సాక్షిగా రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్నారు. ఆ రోజు అక్కడ కొట్లాట జరిగితే ఆ రోజు పంచాయతీ గవర్నర్ నరసింహ గారి ఆధ్వర్యంలో పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ యొక్క భావ స్వరూప్యం ఏంటో ఈ రోజు తెలంగాణ సమాజానికి తెలియదు. చంద్రబాబు నాయుడు కేసిద్దరు కలిశారు ఆ రోజు, అలాయి బిలాయి చేస్తున్నారు, దావతలు చేస్తున్నారు. ఆ రోజు ఏమైపోయింది ఇప్పటికీ ఆ విషయం బయటపెట్టలేదు. 2018 తర్వాత తెలంగాణ ప్రభుత్వం రెండోసారి ఏర్పడింది. 2019 పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వచ్చారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇమీడియట్ గా అక్కడ ప్రమాణ స్వీకారానికి ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఆ ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి కలిశారు. కలిసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పారు, పక్క రాష్ట్రంతో మాకు ఎటువంటి నీటి ఇబ్బందులు లేవు, కృష్ణా వాటర్ లో ఇబ్బంది అయితే భూమిరెడ్డి గారు అంటే కాదు, కృష్ణా జలాల కంటే కూడా ఎక్కువ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసుకుంటేనే ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగాయి, వ్యాఖ్యలు జరిగాయి. దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? అదే చెప్తానండి, ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలియాలి. ఈరోజు రాజకీయ అవసరాల కోసం వ్యక్తుల్ని ఎలా వాడుకుంటారో కేసీఆర్ గారి కుటుంబం గానీ ఆ పార్టీ గానీ తెలంగాణ సమాజం తెలియాల్సిన అవసరం ఉంది. కృష్ణా వాటర్ లేకపోతే గోదావరి నీళ్ళు రాయలసీమ పంపించేసి మేము అప్పర్ ప్రకాశం ల్యాండ్స్ తో అప్పర్ నెల్లూరు ల్యాండ్స్ కూడా మేము వాటర్ ఇస్తామని చెప్పేసి అది అసెంబ్లీ సాక్షి కేసీఆర్ గారు చెప్పారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకునేసి కొబ్బరికాయ కొట్టేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్దతు లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అని చెప్పేసి ఆ రోజు శ్రీనివాస రావు గారు మాడారు. ఈ రోజు ఎక్కడ ఈ వైఎస్ చంద్రారెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టేసి పార్టీ ప్రస్థానం జరిగితే 2009 సంవత్సరంలో 50 స్థానాలు పోటీ చేస్తే ఆ రోజు 10 స్థానాలు అందరికి. ఈ రోజు ఎస్ భూమిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ ఎక్కడ వైఎస్ చంద్ర గారు? టోటల్ తెలంగాణ ప్రాజెక్ట్స్ లోకి అంటే ఇప్పుడు కృష్ణా బేసన్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కేవలం శంకుస్థాపననే జరిగాయి, అవి పూర్తి కాలేదు. వాటిపైన ఉన్నటువంటి వివాదాల మీద గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానివ్వండి, ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్ కూడా 7 ఇయర్స్ అంది, దాని మీద ఒక నిర్లక్ష్యం అనేటటువంటిది చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడక ముందే నేను చాలా క్లియర్గా డేట్స్తో సహా చెప్పింది. 22 జూన్ ఏది వీళ్ళు పార్టీ ఎప్పుడు పెడుతున్నారో, వీళ్ళ పార్టీ ఎప్పుడు ఆవిర్భవిస్తుందో, వీళ్ళ పార్టీ స్టాండ్ చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. ఒకళ్ళేమో హుజురాబాద్ ఎలక్షన్ అంటారు బీజేపీ వాళ్ళు, ఇంకొకళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక రాజకీయాలు మాట్లాడతారు, వీళ్ళేమో వచ్చేసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఇగోండి షర్మిలా పార్టీ, షర్మిలా గారు పార్టీ పెడుతున్నారు, మీరు లేఖ రాయండి, మీరు లేఖ రాస్తే మేము అటాక్ చేస్తాము, దాంతో రాజకీయాలు అవుతాయని మాట్లాడితే ఎంత అంటే కొంచెం మాట్లాడినప్పుడు కూడా అవగాహనతో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు డేట్ టు డేట్ మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. May 5th Jio 203 వచ్చిన తర్వాత వారంలోపు రజత్ కుమార్ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు Jio 203 రద్దు చేయాలి అని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖ రాసింది. వాస్తవం కాదా మా ప్రభుత్వం తరఫు నుంచి? పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నది ఎప్పుడు? రాష్ట్ర విభజన జరగగానే 2015లో వేసింది ఎవరండి? తెలంగాణ ప్రభుత్వం కాదా? మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు స్పష్టంగా ఉన్నది. స్టాండ్ లేని వాళ్ళు మీరు, మీ స్టాండ్ ఏంటిది? స్టాండ్ లేకుండా మీరు ఇక్కడ కూర్చొని అక్కడ గురించి మాట్లాడుతున్నారు. నిలదీయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, నిలదీయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అడగండి స్టాండు. కేవలం రాజకీయం కాదు, ఓట్లు కాదు, మేము ఈరోజు మీ అధ్యక్షురాలు షర్మిలా గారిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే స్టాండ్ చెప్పాలి. తర్వాత పార్టీ పెడతాం స్టాండ్ చెప్తాం, ఎన్నికలు వచ్చినప్పుడు స్టాండ్ చెప్తాం అంటే కాదండి. అంటే కేటీఆర్ కాన్స్టిట్యూన్స్ లో పర్యటిస్తున్నది, కేటీఆర్ కాన్స్టిట్యూన్స్ లో పర్యటిస్తున్నది, తెలంగాణ మొత్తం పర్యటిస్తుంది. ఆమెకు ఉన్నటువంటి విధి విధానాలు July 8th ప్రకటిస్తా అంటని చెప్పి స్పష్టంగా చెప్పింది. అసలు సంబంధం ఏంటిది కేటీఆర్ గారు కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుతే ఏమవుతుంది? తిరుగుతే దానికోసం ఇదంతా మాట్లాడుతున్నాం. అరే మేము ఫైట్ ఢిల్లీ దగ్గర చేస్తున్నామండి. నిజంగానే వీళ్ళు ఎవరన్నా ఈ స్టేక్ హోల్డర్స్ అనుకునేటోళ్ళు, రాజకీయాలు చేద్దాం అనుకునేటోళ్ళు, కేవలం ఓట్లు కావాలి, తెలంగాణ ప్రజల నీళ్ల గురించి మాకు పట్టింపు లేదు అనుకునే ఈ కొత్త పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ బీజేపీలు కానివ్వండి, ఒక్కసారన్నా కేంద్ర ప్రభుత్వం ఎపెక్స్ కౌన్సిల్ని నిలదీస్తున్నారా? లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారా? మేము ఒకటి చెప్తున్నాం, ఎస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో కానివ్వండి, పరిష్కారం కావడం కోసం మేము కలవడం జరిగింది, చేయి కలపడం జరిగింది. తప్పేంటిదండి, దావత్లు ఇవన్నీ లేదో మాట్లాడుతున్నారు కానీ కలవడం జరిగింది. ఇరు రాష్ట్రాల మంచి కోసం జరగాలి అనేది, మాకు న్యాయం జరగాలి, అక్కడ కూడా న్యాయం జరగాలి అని. కానీ అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం కరెక్ట్ కాదు, దాన్ని ఎప్పటికప్పుడు అపోజ్ చేస్తున్నాం, నిర్మాణాలు ఆపివేయండి అని కేంద్రం కూడా చెప్పింది. డిపిఆర్లు ఇవ్వండి, నిర్మాణాలు చేసుకోండి అని. అది కాకుండా ఈరోజు నిర్మాణం చేస్తే ఖచ్చితంగా చరిత్ర మళ్ళా తిరగరాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి తరహాలోనే వీరు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పండి ఫస్ట్. వాట్ ఈస్ యువర్ స్టాండ్ భూమిరెడ్డి గారు? ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక వివాదం అనేది కొనసాగుతుంది.